వేసవిలో సాగు చేసుకోవడానికి అనువైన పప్పుజాతి పశుగ్రాస పంట బొబ్బర్లు చెప్పుకోవచ్చు. ఇది తక్కువ కాల పరిమితి ఉంటుంది, అంటే ఒక 60 రోజుల్లోనే మనకి కోతకొచ్చేస్తుంది కాబట్టి 2 నెలల్లోనే కోతకొచ్చి మనకి మంచి పచ్చిమీద దిగుబడిని ఇస్తుంది కాబట్టి వేసవిలో కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు. అలసంద బొబ్బర్లని మనము అంతరపంటగా కానీ లేకపోతే మామూలుగా దాన్ని సెపరేట్ పంటగా కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు. అంతరపంటగా మొక్కజొన్నలో వేసుకోవచ్చు, అట్లాగే జొన్నలో వేసుకోవచ్చు, అట్లాగే సజ్జలో కూడా దీన్ని అంతరపంటగా సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదైతే మనము విత్తన మోతాదు కనుక దీనికి చూసుకున్నట్లయితే ఒక ఎకరాకి 8 కిలోల విత్తనం అవసరం అవుతుంది. దీన్ని కూడా మనం 30 సెంటీమీటర్ ఎడంలో చేసుకున్నటువంటి సాళ్ళలో విత్తుకోవాలి. ఇది విత్తుకున్నాక 58 నుంచి 60 రోజుల్లోనే కొన్ని వెరైటీలు అయితే ఇంకా చాలా 55 రోజులలోనే మనకి 50% పూత దశలో దీన్ని కోసుకొని మేపుకోవాల్సి వస్తుంది. వాటిలో ముఖ్యంగా మన ప్రాంతానికి అనువైన రకాలు చూసుకున్నట్లయితే బుందెలోబియా 1, బుందెలోబియా 2, అట్లాగే మా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేయబడినటువంటి విజయ అనే వెరైటీ కూడా మన ప్రాంతానికి చాలా అనుకూలము. అంతేకాకుండా కర్ణాటకలో కూడా కొన్ని వెరైటీస్ విడుదల చేయబడినవి, అవి కూడా మన ప్రాంతానికి చాలా అనువుగా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా MFC 8-14 అని, MFC 09-1 అని, ఈ విధంగా ఈ వెరైటీలు కూడా మనకి మన రాష్ట్రంలో సాగు చేసుకోవడానికి వీలుగా ఉంటాయి. ఈ బుందెలోబియా 1, బుందెలోబియా 2 అనే రకాలు మనకి ఇవి మన హైదరాబాద్లో RFS రీజనల్ ఫారెస్ట్ స్టేషన్ మామిడిపల్లి పెహడి షరీఫ్ అంటూ ఉంటాము, ఆ మామిడిపల్లిలో కూడా ఈ విత్తనాలు లభిస్తాయి. కావలసిన రైతు సోదరులు ఈ బొబ్బరి రకాలను తీసుకొని సాగు చేసుకోవాలి.